ఖమ్మం జిల్లాలో సొంత మనవణ్ణి నాయనమ్మ అమ్మేసింది. మనవణ్ణి దత్తత పేరుతో నాయనమ్మ అమ్మి హైదరాబాద్ ఆడింది. భర్త సహకారంతో హైదరాబాద్కు చెందిన వ్యక్తికి 5 లక్షల రూపాయలకు మనవణ్ణి అమ్మేసింది. రఘునాథపాలానికి చెందిన సాయి అనే వ్యక్తి ఖమ్మం నిజాంపేటకు చెందిన స్వప్నను 2021లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక బాబు పుట్టాడు. అయితే 7 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో సాయి మృతి చెందాడు. బాబును పెంచలేవంటూ కోడల నుంచి మనవణ్ణి దత్తత తీసుకుంది నాయనమ్మ నాగమణి. ఆ తర్వాత 45 రోజులకే ఆ బాబుని అమ్మేసింది. ఈ నేపథ్యంలో అత్తపై పోలీసులకు కోడలు స్వప్న ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ని అడిగి తెలుసుకుందాం. శ్రీధర్ చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్. నరేష్, ఖమ్మంలో సొంత నాయనమ్మే తన మనవణ్ణి మరొకరికి అమ్మేసిన ఘటన సంచలనం సృష్టిస్తుంది, చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం నగరానికి సమీపంలో ఉన్న రఘునాథపాలెంకి చెందిన సాయి ప్రేమ వివాహం చేసుకున్నాడు. స్వప్ననే యువతిని, ఖమ్మం నగరంలోని ఖమ్మం నగరంలో నివాసం ఉండే స్వప్నని 2021లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత 2003లో వీళ్ళకి ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన ఒక 4 రోజుల వ్యవధిలోనే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత స్వప్న నిజాంపేటలో తన తల్లిగారు వద్ద, తన తల్లి ఇంటి వద్దకి వెళ్ళి అక్కడ ఉంటున్న క్రమంలో సాయి తల్లి నాగమణి ఉన్నారు. నాగమణి కోడల దగ్గరికి వెళ్ళి, మనవాణ్ణి నువ్వు పెంచలేవు, నాకు ఇస్తే నేను జాగ్రత్తగా పెంచుతాను, మీ వల్ల కాదు, మీరు పేదవాళ్ళు, మీరు పెంచలేరు బాబుని, నేను జాగ్రత్తగా పెంచి పెద్దవాణి చేస్తానని చెప్పేసి తీసుకెళ్ళింది. కోడలికి నచ్చ చెప్పి జాగ్రత్తగా చూసుకుంటాను బాబు అని చెప్పేసి తీసుకెళ్ళింది. ఆ తర్వాత తీసుకెళ్లిన 45 రోజులకే బాబుని స్థానిక కార్పొరేటర్ భర్త సహకారంతో హైదరాబాద్ వాళ్ళకి అమ్మేసిందని చెప్పేసి స్వప్న ఆరోపిస్తోంది. ఈ స్వప్న పోలీసులు కూడా, సిసిఎస్ పోలీసులు కూడా ఇదే అంశాన్ని ఫిర్యాదు చేసింది. కనీసం హైదరాబాద్ వాళ్ళకి అప్పచెప్తున్నట్టు బాబుని ఇస్తున్నట్టు కూడా నాకు చెప్పలేదు. నాకు కొద్ది రోజులకి బాబుని హైదరాబాద్ వాళ్ళకి అమ్మేసినట్టుగా నాకు తెలిసింది. అప్పుడు వెళ్ళి అడిగితే నేను బాబుని వేరే వాళ్ళకి దత్తత ఇచ్చాను, వాళ్ళకి బాబుని మంచిగా చూసుకుంటున్నారని చెప్పేసి తెలిసిన వాళ్ళ ద్వారా దత్తత ఇచ్చానని చెప్పి చెప్తుంది. మరి దత్తత ఇచ్చే క్రమంలో మాకెందుకు చెప్పలేదన్న దానికి కూడా నాగమణి సమాధానం చెప్పకపోగా మమ్మల్ని బెదిరింపులకు పాల్పడుతుంది, నాపై బెదిరింపులు పాల్పడి నన్ను భయభ్రాంతులకు గురి చేస్తుంది, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, బాబు ఎక్కడున్నాడు కూడా నీకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది, నా బాబుని నాకు ఇప్పించండి, నా కొడుకుని నాకు ఇప్పించండి అని చెప్పేసి స్వప్న కోరుతుంది. సిసిఎస్ పోలీసులు కూడా ఆశ్రయించి, సిసిఎస్ పోలీసులు కూడా ఈ జరిగిన ఈ ఉదంతాన్ని మొత్తాన్ని కూడా వివరించడంతో సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నాగమణి హైదరాబాద్ లో మధ్యవర్తుల ద్వారా, ఎవరి ద్వారా అయితే హైదరాబాద్ లో బాబు, హైదరాబాద్ కు సంబంధించిన వ్యక్తులకు బాబు నమ్మిందో వాళ్ళని పట్టుకొని అక్కడి నుంచి బాబుని తీసుకొచ్చేందుకు సిసిఎస్ పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. నరేష్, సొంత నాయనమ్మే కోడలికి తెలియకుండా బాబుని పెంచుకుంటా అని చెప్పేసి పసి బాబుని అమ్మేయడం సంచలనం సృష్టిస్తుంది, చర్చనీయాంశంగా మారింది నరేష్.